తెలుగు అకాడమీ విభజన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషన్ను వెనక్కు తీసుకునేందుకు తెలంగాణకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఏపీకి చెల్లించాల్సిన 92.94 కోట్ల రూపాయలు 6% వడ్డీతో వారంలో చెల్లించాలని ఆదేశించింది. తెలుగు అకాడమీకి సంబంధించి 2021 జనవరిలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు నెల రోజుల సమయం ఇచ్చింది. ఈ కేసును జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ విచారించింది. ఆస్తులు, నిధుల పంపకాలపై హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. తెలుగు అకాడమీ విభజన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషన్ను వెనక్కు తీసుకునేందుకు తెలంగాణకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఏపీకి చెల్లించాల్సిన 92.94 కోట్ల రూపాయలు 6% వడ్డీతో వారంలో చెల్లించాలని ఆదేశించింది. తెలుగు అకాడమీకి సంబంధించి 2021 జనవరిలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు నెల రోజుల సమయం ఇచ్చింది. ఈ కేసును జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ విచారించారు. ఆస్తులు, నిధుల పంపకాలపై హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.